హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మిర్రర్ వర్క్ బ్లౌజ్ డిజైన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను పెద్ద సైజ్ మిర్రర్ తీసుకున్నాను, అది కూడా ప్లాస్టిక్ మిర్రర్. అలాగే ఫెవిక్రిల్ గ్లూ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ మిర్రర్ స్టిక్ చేయడానికి గ్లూ పెడుతున్నాను. చూడండి, జస్ట్ మనకి ఒక 2-3 మినిట్స్లో ఈ గ్లూ స్టిక్ అయిపోతుంది మిర్రర్కి, అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో అవుట్లైనర్ కోసం నేను ఫెవిక్రిల్ అవుట్లైనర్ 3D గ్లూ. సో ఇది మనకి కలర్స్ వస్తుంది. నేను ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ రెడ్ కలర్లో కాంబినేషన్లో ఉంటుంది ఈ కలర్. కొద్దిగా మెరూన్ కలర్ లాగా అనిపిస్తుంది ఆరిన తర్వాత. సో నేను ఈ కలర్ తీసుకొని అవుట్లైన్ వేస్తున్నాను. మీరు కావాలి అంటే ఇలా అవుట్లైన్ వేయనవసరం లేదు. సో ఎవరికైతే మిర్రర్ వర్క్ వేయటం రాదో వాళ్ళ కోసం ఇది స్పెషల్గా. ఒకవేళ మీకు మిర్రర్ స్టిచ్చింగ్ చేయటం వస్తే మీరు మిర్రర్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మిర్రర్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నేను వీడియో పెట్టాను మిర్రర్ స్టిచ్చింగ్. సో మీరు చూసి నేర్చుకోండి. సో ఇప్పుడైతే గ్లూ స్టిక్ చేశాను. సో ఇప్పుడు దీని చుట్టూ అతక పెట్టడానికి ఈ పూసలు తీసుకుంటున్నాను, వైట్ పూసలు. ఇవి కూడా హాఫ్ పూసలు అతుకు పెట్టేలాగా. మనకి రౌండ్ పూసలు కూడా వస్తాయి, గుండు పూసలు అని. సో అవి ఏంటంటే సూదితో గుచ్చొచ్చు, గుచ్చి కుట్టొచ్చు. ఇవి వచ్చేసి మనం డైరెక్ట్ గ్లూతోనే స్టిక్ చేయొచ్చు. సో ఎవరికైతే అసలు డిజైన్స్ చేసుకోవటం రాదు, సో మేము మా బ్లౌజ్కి ఓన్ డిజైన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇలా ట్రై చేయండి. 100కి 100% సూపర్గా వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు. సో ఇప్పుడు చుట్టూ ఒక లైన్ గ్లూ వేసి తర్వాత ఈ పూసలు ఉన్నాయి కదా, వీటిని అతుకబెడుతున్నాను. ఇవి హాఫ్ పూసలు, నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు కావాలంటే గుండు పూసలు దొరుకుతాయి, హోల్ వస్తుంది మధ్యలో, మీరు వాటిని సూదితోనే గుచ్చి చుట్టూ కుట్టుకోవచ్చు. సో ఇలా స్టిక్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు చూపించడానికి ఇలా కాంట్రాస్ట్ కలర్ అంటే డిఫరెంట్ కలర్ తీసుకున్నాను. మధ్యలో ఆరెంజ్ కలర్ తీసుకున్నాను కదా, మీకు బ్లౌజ్ ఏ కలర్ ఉంటే అదే కలర్ తీసుకోవచ్చు, లేకపోతే కాంట్రాస్ట్ కలర్ కూడా తీసుకోవచ్చు. నేను మాత్రం ఇప్పుడు జస్ట్ మీకు చూపించడానికి ఆరెంజ్ తీసుకున్నాను. మీది బ్లూ శారీ అనుకో, మీకు బ్లూ శారీ అనుకోండి, మీరు బ్లూ కలర్ అవుట్లైనర్ తీసుకోవచ్చు. లేకపోతే కాంట్రాస్ట్, మీకు శారీ ఆరెంజ్ ఉందనుకోండి, బ్లూ కలర్ బ్లౌజ్ మీద ఆరెంజ్ కలర్ అవుట్లైనర్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఎంతో బ్యూటిఫుల్గా, చాలా ఏమంటారు, ఒక డిజైనర్స్ వేసిన లాగా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా. సో మీకు అసలు డిజైన్ రాదు, మేము డిజైన్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు, సో తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అండ్ చాలా తొందరగా 1 అవర్లో మీ బ్లౌజ్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏం చేయండి అంటే, ఇలా డిజైన్ చేసిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఐరన్ చేయండి, ఇస్త్రీ ఐరన్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా స్ట్రాంగ్గా అతుక్కొని ఉంటుంది ఊడిపోకుండా. సో చూడండి, ఇలా బ్లౌజ్ డిజైన్ చేసుకోండి. మీకు ఏ ప్యాటర్న్లో ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి చూపిస్తాను చూడండి, మీరు ఈ 2 బ్లౌజ్లకు చూడండి, బ్లౌజ్ బ్లూ కలర్ కాబట్టి అవుట్లైనర్ కూడా బ్లూ కలరే ఉంది. మీరు ఆ స్టిచ్చింగ్ అన్నా చేసుకోవచ్చు, అవుట్లైనర్ గ్లూ అన్నా పెట్టుకోవచ్చు. సో ఇలా సింపుల్గా ఇక్కడ చూడండి, పూసలు కూడా గుండు పూసలు గుచ్చాను ఇక్కడ. సో మీరు కావాలి అని అంటే, మీకు ఇలా డిజైన్ రాదు అనుకుంటే నేను ఇప్పుడు ఎలా చూపించానో అలాగే వేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కాకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.